హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి కిచెన్ బాయ్ హిందూ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా 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 బాగున్నానండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ వ్లాగ్ ఇందులోనే ఇంక్లూడ్ చేసి పెట్టానండి చూసి ఎంజాయ్ చేయండి సో మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది ఫ్రైడే రోజు నైట్ మా పాప నేను డోర్లని క్లోజ్ చేసేసి వస్తున్నాను స్కూబి అని బయటికి పంపించేసి మా పాప ఏంటంటే ఏం చేస్తుంది అనేసి వస్తుంటే పడుకుంది కావచ్చు అని అనుకుంటే లేదా ఆమె పడుకోలేదు ఏదో స్క్రీన్స్ సినరీస్ చూస్తుందండి ఏంటి మమ్మీ పడుకోలేదా ఇంకా డాడీ కోప్పడతాడు పడుకో అని అంటే ఆమె చూడండి ఎంత థర్ట్ అవుతుందని చెప్తున్నాను తనతోటి గుడ్ నైట్ మమ్మీ అని చెప్తుంది చూడండి కామెడీ వేస్తుంది చాలు చాలు గుడ్ నైట్ కానీ పడుకో ఇప్పటికే టూ లేట్ అయింది అనేసి చెప్తున్నాను వారు డ్యూట్కి వెళ్ళారండి నైట్ డ్యూట్కి మా ఇది సాటర్డే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ లాగ్ ఆ రోజు నేను పెసరపప్పు ఎద్దా సారీ పప్పు చారిద్దామనేసి కందిపప్పును నానబెడుతున్నానండి మార్నింగ్ అయితే ఫైవ్ 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 థర్టీ వరకు లేసాము ఆరు అంత క్లీన్ అయిపోయింది ఊడవడం తోడవడం లాంటి అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి మా అత్తయ్యకి టీ కూడా పెట్టేసి ఇచ్చా ఇచ్చేసాను ఫైవ్ థర్టీకి ఆమె వేసి ఫైవ్ థర్టీకి టీ తాగేసి ఆమె వెళ్ళిపోయింది మార్కెట్కి నేను వచ్చేసి కొంచెం పప్పు వేస్తా అండి ఎందుకంటే నేను అది పప్పుచర్ కొంచెం చేసినా కానీ కొంచెం ఎక్కువ వేస్తాను దేనికంటే మా పాప మా బాబు పప్పు అందులో షుగర్ వేసుకొని తింటారండి సో మా బాబా అయితే వన్ టూ టైమ్స్ తిన్నా తినకున్నా కానీ మా పాప అయితే రెగ్యులర్ అండి నేను ఉడకబెట్టడం ఆమె అందులోకి వెళ్ళి కొట్టేయడం నేను ఉడకబెట్టడం అందులోకి వెళ్ళి కొట్టేయడం టూ త్రీ టైమ్స్ చూసాను అయితే సరిపోకుండా వేసేది పప్పు సరే ఆమె అట్లా వేస్తుంది అనేసి ఎప్పుడు వేసినా నేను కొంచెం ఎక్కువనే వేసి చేస్తాను అలా అవుతుందండి మా ఇంట్లో మా పాప అట్లా వేస్తుంది పప్పు చాలా ఇష్టపడేదింటుందండి నేనైతే కాసేపు నానబెడదామనేసి చేస్తున్నాను ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే దానికన్నా ముందు రోజు ఇంకా వాళ్ళు ఇవ్వలే కదా మా పాపలు వేసి ఆల్రెడీ సైకిల్ దొక్కుతుంది బయట సిక్స్ ఓ క్లాక్ లేసి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ చికెన్ కర్రీ అండి ఆ కర్రీలోకి అనేసి ఉంది కదా అనేసి చెప్పానుగా ఇందాక కొన్ని పాలీసి మా అత ఎక్కువ టీ పెట్టిస్ ఇచ్చేస్తానండి ఎయిట్ అవుతుంది ఇడ్లీ ప్రిపేర్ చేద్దామనేసి అన్నీ నేను చేసేస్తా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాకపోతే వాళ్ళు ఇవ్వలే అనేసి అంతలోపు నేను మా అత్తయ్య జాతరకు వెళ్తుంది అన్నట్టు విములవాడ కొమర కొండగట్టు ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే యాల జాతరకు వెళ్తుంది ఆ దేవుడు మాకు ఉందనే విషయం ఈ మధ్య తెలిసింది వెళ్ళాలని మా పెద్ద బావ వాళ్ళు మేము మా అక్క వాళ్ళందరం ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ మెంబర్గా అందరం వెళ్తామండి కజిన్ బ్రదర్ అన్నట్టు ప్రవీణ్ గారికి కానీ మేమందరం చాలా సరదాగా ఉంటామండి మంచిగా వెళ్తాము మంచి జాతరలకు ఏదానికైనా వనభుజనాలకైనా వెళ్తామండి అట్లా వెళ్ళమనుకుంటే మిస్ అయ్యింది మా వారికి లీవ్స్ లేవనేసి మేము వెళ్ళట్లేదు ఒక మా అత్తయ్యను మాత్రమే మా అక్క వాళ్ళు తీసుకెళ్తున్నారు కాళ్ళతో వెళ్తుంది పెద్దవాళ్ళు ఉండాలి కదా అన్నట్టు మా అక్క తీసుకెళ్తుంది సో నేను వచ్చేసి శారీస్ ఏ శారీ మీద బ్లౌజ్ ఆ శారీ మీద సదరేసి పెడుతున్నాను మా అత్తయ్యకి అంత సదురుకోవడం రాదు తెలియదు నేనే సదరి పెడుతున్నాను ఒక ఫోర్ ఫైవ్ శారీస్ పెట్టుకోత్తమ్మా ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు తక్కువ అయితేనే అక్కడ మళ్ళీ స్నానాలు డబుల్ డబుల్ స్నానాలు అయితే ఇట్లా అనేసి సదరి పెడుతున్నాను ఇఫ్లా ఈ సారీ వచ్చేసి మెరూన్ కలర్ది మా బాబు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిండండి దీనికి సిక్స్ హండ్రెడ్ అండి బాగుందండి శారీ ఒక రబ్బర్ సిల్క్ అంటారు కదా సేమ్ ఐస్ట్రీస్ అలానే ఉంది ఇది నేను ఇంకా అది అయిపోయినాక పని కంప్లీట్ అయినాక ఇల్లు తుడుదామని చెప్పాను కదా గ్యాస్ వరకు అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క ఇక చేసుకుంటున్నాను అన్నట్టు కానీ నేను అంత హడావుడు హడావుడిగా చేయనండి నాకు హడావుడిగా వేసే పనులు అస్సలు నచ్చవు ఎవరైనా చేసినప్పుడు అస్సలు నాకు నచ్చనే నచ్చవు అవి అందుకే నేను మళ్ళీ ఎవరు చేసినా నాకు నచ్చేది అది ఒకటి ఇంకోటి ఏంటండి నాకు నేనుగా వేసుకోవడమే నాకు ఇష్టం కొంతమందికి అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే అలా అంటున్నాను ఎంత లేట్ అయినా నేనే వేసుకుంటాను అండి ఇది వచ్చేసి ఇక తుడిచిన వీళ్ళంతా ఊడ్చుకొస్తున్నా ఊడ్చేసి ఇక ఫ్యాన్స్ వేస్తే అవంతా ఆరిపోతాయి కదా అనేసి అంత వచ్చేసి బ్లాక్ అది ఒక ట్రబ్బు నేను గ్యాస్ కింద పెట్టుకుంటా అండి రెగ్యులర్గా ఎందుకంటే అవన్నీ అంత వాడుకునే అంత గలీజ్గా అక్కడ కనిపిస్తాయి అనేసి అవన్నీ ట్రబ్బులో పడేస్తాను నేను చూస్తున్నా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు మా బాబు అమ్మ వారు లేసారు అనేసి చూస్తున్నాను అసలు లేవలేదు వాళ్ళు సరే పడుకున్నారు కదా ఇంకా చీకటిగానే ఉంది కానీ ఊరుకున్నాను మా బా మా స్కూప్కే నచ్చేసి అక్క ఎదురా అని అడుగుతున్నాను అడుగుతుంటే వాడు సమాధానం చెప్తున్నాడు ఇక్కడ ఉందిరా అని నాకు ఇంటిమేషన్ ఇచ్చి చూపిస్తున్నట్టున్నాడు చూడు మమ్మీ అనేసి చూపిస్తున్నట్టున్నాడు నేను మా హెల్మెట్ పట్టుకొని మా పాపకి ఇద్దామనేసి వస్తున్నానండి ఎందుకంటే బయట తొక్కుతున్నావు కదా తల్లి జాగ్రత్తగా తొక్కురా అనేసి సైకిల్ తొక్కుతుంది ఎర్లీ మార్నింగే అసలు పడుకోదండి లే అసలు స్కూల్ లేదు కొంచెం లేట్గా లేవచ్చు కదా అంటే ఆమె అసలు వినదండి నేను అదే టైంకి వేస్తుందండి స్కూల్ ఉన్నా లేకున్నా అదే టైంకి లేస్తుంది నేను కూడా అసలు పడుకోమనంటే అసలు వినదు మా వారైతే ఏంటి పడుకోమని అంటున్నా వద్దు పిల్లలు ఇలానే లేవాలి మంచిగా ఎనర్జీగా ఉంటారు బద్ధకం నీరసం లాంటిది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు పిల్లలు కూడా అంతేనండి యాక్టివ్గా ఉంటారు ఘోరంగా మా బాబు కొంచెం ఐదు పది నిమిషాలు లేట్ అయినా మంచిగా అంతే కానీ మా పాప అయితే రెగ్యులర్ టైంకులు ఇస్తుంది వాడు చూడండి తోక ఎలా ఒపుతున్నాడు మంచిగా అనిపిస్తుంది స్కిబి అని తోక చూస్తే భలే ఫన్నీ అనిపిస్తుంది ఆమెనే చూస్తుంది తొక్కుతుంటే ఎందుకు రా మనం లోపలికి వెళ్దామని చెప్తున్నాను వాడు అలా అలా తోక అలా అంటే భలే అనిపిస్తుంది వాడు ఎలా చేస్తాయి బయటపడాలనేసి గేటును నానా నా విధ అలా పాడు చేద్దామనేసి చూస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు అండి గేటు ఇప్పటికే వాడి వల్ల చాలా పాడైంది వాడింట్లకు బయటికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి ఇటు నుండి వెళ్ళి అటు నుండి వస్తాడు అటు నుండి వెళ్ళి ఇటు నుండి వస్తాడు ఇల్ ఆ రోజు మార్నింగ్ కార్పెట్స్ అన్ని బయట పడేసాను బయట వేసేస్తే బట్టలు కూడా వాష్ అయిపోయినాయి మార్నింగే పైన కాకి ఉందండి ఆ కాకి సౌండ్ వేస్తుంటే చూస్తున్నాను చూడండి ఇట్ల ఊరికి వస్తున్నాడు వీడు మమ్మీ మమ్మీ మా పాప విని అంటుంది మమ్మీ కాకి మనకి వస్తుందంటే ఇప్పుడు మనకు చుట్టాలు వస్తారు మమ్మీ అక్కడ పైన చూడు అది అరుస్తుంది ఇట్లా అని చెప్తున్నా ఓకే ఓకే అది ఏంటంటే మాకు ఇంటి ముందట చెట్టు ఉంటుందండి ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి ఇక నేను మళ్ళీ డ్యూటీలోకి టైం నాకు డ్యూటీ ఎక్కానండి ఏంటంటే మళ్ళీ ఇల్లు దూడవడం మా బాబుని లెప్తే వచ్చి పాడుకున్నాడు సోఫాలో అది పక్కనే ఒక సంది ఇలా ఉంటుందండి అందులో కొంచెం డస్ట్ ఉంటుంది అది ఊడిస్తే అస్సలు పోదండి అందుకే వాటర్ కొట్టేస్తారు రెండు మూడు బకెట్లు ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి బెడ్షీట్ దులపలే ఇంకా వాళ్ళు లేవలే అనేసి దులపలేదు ఇక మా వారు వచ్చేసి లేచి టీ తాగారు బయట కూర్చున్నారు మా బాబు లేసి సోఫాలో పడుకున్నారు నేను వచ్చేసి ఇవంతా క్లీన్ చేసేసి ఈ బెడ్షీట్లు అన్నీ ఫోల్డింగ్ చేద్దాం అనేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేద్దాం అనేసి చూస్తున్నాను ఏంటంటే ఇల్లు తుడిచాను కదా అది ఆ పక్కన ఆటస్ ఉంది ఎక్కువ బెడ్ పెద్దగా ఉంటుందండి మాకు అసలు ఆ రూమ్ సరిపోదు అడ్జస్ట్ అవుతున్నాం అంతే ఇది వచ్చేసి వైట్ బెడ్షీట్ అండి మా వారు నేను మొన్న షాపింగ్ చేస్తే ఈ బెడ్షీట్ తీసుకొచ్చాము త్రీ బెడ్షీట్లో ఈ బెడ్ షీట్ చాలా బాగుంటుంది దీని ప్రైస్ మనీ కూడా ఎక్కువనేనండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది అంతగా ఎగ్జాక్ట్లీ తెలియదు ఏంటంటే మా వారు వైట్ వద్దు అని అంటే అసలు వినలేదు వైట్ది బాగుంటుంది ఒకటైనా ఉండాలి అన్నట్టు తెస్తారు కంపల్సరీగా తెచ్చినప్పుడల్లా వైట్ నైటీస్లలో వైట్ ప్లస్ ఈ బెడ్షీట్లలో నైట్ మా వారికి ఇష్టం అండి ఆ వైట్ అంటే తను మళ్ళీ ఎట్లుంటుందండి దీనికి ఆ ప్రైస్ పెట్టచ్చండి ఎంత కాస్ట్లీ పెట్టు కాస్ట్లీ అయింది ఎందుకంటే బాగుంటుందండి ఇది చూడండి స్మూత్గా చాలా బాగుంటుంది ఇట్లా బెడ్ కతకపోయి మంచిగా ఉంటుంది అలా నా రొటీన్ బ్లాగిలా రొటీన్ వర్క్ ఇలా స్టార్ట్ అవుతుందండి మీది కూడా ఇలానే ఉంటుందా చెప్పానుగా ఇందాక ఇడ్లీ చేస్తా అంటే మా పాప వద్దు అంది ఇడ్లీ వద్దు మమ్మీ నిన్న కూడా చేస్తావు కదా అని తను వాళ్ళ తోటి బయటకి వెళ్ళి దోశ తెచ్చుకుంటాను మా వారసలు బయట ఫుడ్డు తిననివ్వరు ఇంట్లోకి రానివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఈసారి ఆమె ఫోర్స్ చేస్తే తీసుకొచ్చాను మా బాబు నువ్వే చేయి మమ్మీ ఇడ్లీ నాకు నీ ఇడ్లీ అంటే ఇష్టం అనేసి మా బాబు ఎప్పుడైనా ప్రతిసారి చెప్తారు ఓకేనాన్ని మన కోసం చేస్తా అనేసి మా అత్తమ్మ నేను మా బాబు ఇంట్లోనే తినేసాము మళ్ళీ మా మా పిల్లలు ఇద్దరు అవే ఇడ్లీ మా పాప వద్దంది కదా కానీ మా ఇడ్లీనే తినేదండి బాగున్నాయి మమ్మీ నేను ఇవే తింటాను అనేసి తను మా కొడుకు అండి మా బావాళ్ళ కొడుకు తీసుకెళ్ళనీకి వచ్చిండు మా అత్తమ్మ జాతరకి వెళ్తా అని చెప్పాను కాని దాకా తీసుకెళ్ళనీకి వచ్చిండ్రు మా పెద్ద బావల కొడుకు తను మా చిన్న బావ వాళ్ళ కొడుకు ఇతను అన్నట్టు అబ్బాయిని అడుగుతున్నా ఎలా ఉన్నావు నాని బాగున్నావా స్టడీ ఎలా ఉంది మమ్మీ బాగుందా డాడీ బాగున్నా అనేసి అడుగుతున్నా పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగా వాళ్ళు వచ్చారు కదా ఇడ్లీ పెట్టేశానండి ఇడ్లీ తింటారు కదా అనేసి పిల్లలు ఇద్దరు ఒకే ప్లేట్లో అన్న వాళ్ళు సరే అనేసి ఒకే ప్లేట్లో పెట్టి చట్నీ రెండు బౌల్స్లలో వేశాను ఇది వచ్చేసి నైట్ నేను ఫాస్టింగ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సాటర్డే నాకోసం అనేసి నాకోసం అంటే ఇంకా అత్తమ్మ ఇక వాళ్ళ కోసం కూడా నేను ఒక ఏంటి అప్పడాలు ఫ్రై చేసుకుంటున్నాను వాటి చూడండి ఆకలి అవుతుంది కావచ్చు బొంగమ్మూత్తి పెట్టుకొని వెనకాల ఉన్నాడండి పిల్లలకు వచ్చేసి నేను సాంబార్ పోషిస్తున్నాను ఏంటంటే సాంబార్లో బాగుంటుందిరా తినండి టేస్ట్ బాగుంటుంది అనేసి చెప్తున్నాను ఆమెకి ఇష్టం అట్లనే ఇది సండే మార్నింగ్ అండి సండే మార్నింగ్ రోజు నేను మరత చపాతి అండ్ చాలు అవుతుంది ఆయిల్ ఫుడ్ తినట్లేదు అసలు అనేసి వడ ఉన్న పూరీ ఎక్కువ చేయను అండి ఎక్కువ లైట్గా ఎప్పుడైనా చేస్తే ఇడ్లీ దోశ చపాతి న్యూడిల్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తాను అయితే ఆ రోజు అవుతుంది కదా అనేసి పూరి చేసుకుందా అనేసి నాకు మా బాబుకు పూరి చేశానండి మా పాపకు మా వారికి వచ్చేసి చపాతీ చేశాను మా పాప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ ఫుడ్ అస్సలకే తినదు పొర్రపాటిన కూడా నాకు కావాలి అనే అనది ఆమెది అలానే ఉంటుందండి బగారా అన్నం కూడా తినదండి బాబు ఆమె పెద్ద అమ్మమ్మలు నానమ్మలు లాగా వైట్ రైస్ అదే కావాలి అన్నట్టుండదు కొంతమందికి ఇష్టం ఓకే ఫ్రెండ్స్ నా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్